చాలా కాలం నుంచి తొలిచేస్తున్నటువంటి ఈ కేసు ఈరోజు ఎలాగైనా సాల్వ్ చేయాలి. ఎవరో సినిమా చాలా పెద్ద సక్సెస్ అయింది, బాగా ఇన్వెస్టిగేషన్ కండక్ట్ చేశాడు శేష్, అందుకని నేను అపాయింట్ చేశాను. కానీ ఎక్కడ టైంకి రాడు, ఈస్ 2.5 మినిట్స్. సుమా సుమా, హాయ్. హాయ్, వెల్కమ్. థ్యాంక్ యూ, థ్యాంక్ యూ, కంగ్రాచులేషన్స్. థ్యాంక్ యూ. ఎవరు సినిమా చాలా పెద్ద సక్సెస్ అయింది. ఎస్, మోహన్ లో గ్లో కనిపిస్తోంది. But still you are 2.5 minutes late. 2.5. I think I'm 20 minutes late. కాదు, 2.5 అంటే ఏంటో తెలుసా? రెండు మూడు వీడియోలు అయిపోయేవి సుమక్క ఛానల్కి. అదేంటి, నా పేరు ఏదో రాసింది అక్కడ? యా, ఇది నీకే, తీసుకో. ఆఫర్ టు శేష్. వావ్, హాయ్ శేష్, యువర్ నెక్స్ట్ ఫిలిం ప్రీ రిలీజ్ ఈవెంట్ ఐ విల్ హోస్ట్ ఫర్ ఫ్రీ 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 సుమ. కానీ ఒక షరతు, కేసు ఒకటి సాల్వ్ చేయాలి. సాల్వ్ చేస్తే ఇందులో ఏదైతే ఉందో అది. నేను నిజం పోలీస్ కాదని తెలుసు కదా. నేను కూడా నిజం యాంకర్ని కాదని తెలుసు కదా. ఓకే, కేసు ఏంటో నేను చెప్పను. కేసు ఏంటో కనుక్కోవడమే నీ ఇంటెలిజెన్స్ని నేను టెస్ట్ చేస్తున్నాను. సో నీ సమాధానాలు నేను ప్రశ్నించాలి. ఆల్ ఆన్సర్స్ షల్ బి క్వశ్చన్. ఎవరు సినిమా ట్యాగ్ లైన్? కేస్ డైవర్ట్ చేయదు. ఓకే, ఇదేంటో తెలుసు? ఫింగర్ ప్రింట్స్ పడిపోయారు. పర్లేదు, ఓపెన్ చేసి చూడు. కొంచెం పైకి ఏం కనిపిస్తుంది? లిప్స్టిక్. ఎవరు గుర్తొస్తుంది అంటే నీకు గిఫ్ట్ ఇవ్వాలనుంటే మరి నువ్వు లిప్స్టిక్ నాకు గిఫ్ట్ చేయడం కరెక్ట్? ఇది గిఫ్ట్ ఇవ్వడం కాదు, ఓకే, నా కేసులోని కొన్ని క్లూస్ అవి. ఓకే, ఈ లిప్స్టిక్ చూస్తే ఎవరు గుర్తుకు వస్తున్నారా? ఒక ఐశ్వర్యరా, ఒక ఆంజలీనా జోలీ, ఒక పరిసర ప్రాంతాల్లో ఎవరినైనా చెప్పు. ఒక సుమా, నేను కాకుండా మా సినిమాలో పవిత్ర లోకేష్ గారు లిప్స్టిక్ పెట్టుకున్నారు. ఏంటి, ఆ సాడ్ సిచ్యువేషన్స్ లో కూడా ఆవిడ లిప్స్టిక్ పెట్టుకున్నారా? అంటే ఏడ్చిన అందంగా ఏడాలని. మాకు మాత్రం రజీనా బాగా గుర్తొచ్చు. ఆ రైట్ 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 రజీనా, రజీనా లిప్స్టిక్ పెట్టుకుంది సినిమాలో, బై మోడ్ చేసింది, బాగా చేసింది సిచ్యువేషన్స్ లో. కెరీర్ బెస్ట్ పర్ఫార్మెన్స్ అని నా ఫీల్. తను బాగా చేసిందా లేకపోతే డైరెక్టర్ గారు బాగా చేయించారు? రెండు. కానీ ఏమైనా కూడా రెండు మూడు టేకులు దాటలా, సో తనే బాగా చేసింది అనుకోవాలి. ఓకే, నాది కొన్ని టేకులు 18 టేకులు అయ్యి, సో డైరెక్టర్ బాగా చేయించాడు అని నేను. అంటే నువ్వు ఇంప్రూవ్మెంట్ కోసం ట్రై చేసి ఉంటావు స్కూల్లో కూడా? అంతే, నేను ట్రై చేయలే, డైరెక్టరే మళ్ళీ ఒకసారి చేద్దాం అన్నాడు రామ్జీ. ఈ ట్రై డిడ్ లైక్ దట్. వెంకట్ రామ్జీ, వెంకట్ రామ్జీ, వెంకట్ రామ్జీ. అండ్ టాకింగ్ అబౌట్ రజీనా, ఫస్ట్ టైం తను నిన్ను కలిసినప్పుడు తను వేసుకున్నటువంటి డ్రెస్ వెనకాల ఉండే బొమ్మ ఏంటి చెప్పు. నిజంగా అడుగుతున్నావు అదే? బటర్ఫ్లై. ఎవరైనా అడిగారు అసలు ఈ క్వశ్చన్? ఇప్పటి వరకు అడిగారు ఈ బటర్ఫ్లైని ఎందుకు పెట్టారు అని? అడిగారు. ఓ, అలాగే ఇంటలెక్చువల్స్ చాలా మంది ఉన్నారు. సరే పర్లేదు, చెప్పే మళ్ళీ ఇంకోసారి. సో ఐడియా బీయింగ్, బటర్ఫ్లై అవ్వకముందు ఏముంటుంది? క్యాటర్పిల్లర్ ఉంటుంది. క్యాటర్పిల్లర్ అవ్వకముందు లాభా ఉంటుంది. సో ఒక చాలా త్వరగా డిఫరెంట్ డిఫరెంట్ స్టేజెస్గా మారుతున్న ఒక ఆర్గనిజం అది. అలానే రెజీనా చాలా చాలా స్టేజెస్లో చాలా క్విక్గా తన తన నిజం, తను చెప్తున్న నిజం మారిపోతూ ఉంటుంది. సో షీఈస్ లైక్ అ బటర్ఫ్లై. ఇంత ఇంటెన్సిటీ ఉందన్నమాట అక్కడ ఒక బటర్ఫ్లైని పెట్టడం అంటే. ఇంటెలెక్చువల్ ప్రశ్నకి ఇంటెలెక్చువల్ సమాధానం. సో బిగినింగ్లో ఒక ఎక్స్పెక్టేషన్తో చూసినటువంటి ఆడియన్స్కి ఆ తర్వాత ఇది కాదేమో, ఇది కాదేమో, ఇది కాదేమో అనిపించింది. అది రామ్జీ స్క్రిప్ట్ డిజైన్లో కూడా ఉంది. ఇన్ఫ్యాక్ట్ రామ్జీ ఫస్ట్ సినిమా నెరేట్ చేసినప్పుడు నా ముందే పీవీ గారి వైఫ్ కిటీకి నెరేట్ చేసినప్పుడు షీ వస్తే అరే హీరోయిన్ రోల్ సూపర్ ఉంది కానీ తనే అన్నారు. సో ఈ సినిమాలో ఏంటంటే ఒక హీరో డామినేషన్ అలా కాకుండా హీరోకి హీరోయిన్కి సమానమైన రోల్స్ ఉంటాయి అన్నమాట. ఐ లైక్ ఇట్ యాక్చువల్లీ. ఈ మూవీస్లో నువ్వు హీరోయిన్స్కి కూడా మంచి ఇంపార్టెన్స్ ఇస్తున్నావు శేష్. ఐ అగ్రీ, కీప్ ఇట్ అప్. థ్యాంక్ యూ. నెక్స్ట్ సినిమాలో ఎవరికైనా అవకాశం ఇద్దాం అనుకుంటున్నావా? తన డేట్స్ అంటే తను యాక్చువల్గా నాకు ఫ్రీగా యాంకరింగ్ చేస్తా ఉంది. సో మేబీ యాక్టింగ్ అవసరం. డైవర్ట్ చేయదు. ఓకే, సారీ. కామెడీ చేయదు ప్లీజ్. ఓకే, ఓకే. ఐఎమ్ నాట్ ఇన్ అ మూవీ, వెరీ సీరియస్, బికాస్ కేస్ అలాంటిది. విషయం ఏంటో తెలిస్తే నువ్వు కూడా అలా ఫీల్ అవుతావు. మరి ఏంటి, ఏదైనా క్లూ ఇస్తావా కేసు ఏంటనేది? ఇది చూస్తే ఏం గుర్తొస్తుంది? కలదలు గుర్తుకొస్తాయి. ఎవరిదమ్మా సైట్ కదా అనిపించిందా? అంటే మనము ఒక కళ్ళ జోడుని పెట్టుకుంటేనే క్షణంలో మనకు ఒక ఫీలింగ్ వచ్చేసి అజ్జ బాబోయ్ మన కళ్ళు అని అనుకుంటున్నాం కదా. మరి ఆ సినిమాటోగ్రాఫర్ ఎంతమందిని చూసుంటాడు అసలు ఆయన ఈ కళ్ళతో? ఒక్క నిమిషం, ఒక నిమిషం.
కళ్ళద్దాలు చూపించి సినిమాటోగ్రఫీ టాపిక్ డిస్కస్ చేద్దాం అనుకున్నాను. ఏ కళ్ళు కళ్ళజోడు సినిమాటోగ్రఫీ ఆయన కళ్ళతో సంబంధం లేదా? మనందరం సినిమా మన కళ్ళతో చూసే ముందు ఆయన కళ్ళతో ఆయన చూస్తారు. టాకింగ్ అదే యాక్టింగ్ కూడా కళ్ళు చూసే చేస్తారు. హౌ డేర్ యు సే తొక్క తోలు హియర్? నాట్ ఎట్ ఆల్ జోక్. వాట్ యా ఎనీవే సినిమాటోగ్రఫర్ గురించి చెప్పు, తర్వాత ఇంకో గురించి చెప్తాను. సినిమాటోగ్రఫర్ వంశీ పచ్చిపులుసు అండ్ ఇంటర్నేషనల్ ఫ్రేమ్స్ ఇంటర్నేషనల్ ఒక హాలీవుడ్ టేకింగ్ తో సినిమా తీసేయడం నా ఫీలింగ్. పైగా ఒక్కొక్క విషయాన్ని మళ్ళీ మళ్ళీ ఆయన ఆయన కళ్ళతో చూసి మన కళ్ళకి చూపించడం గ్రేట్, రియలీ లైక్ ఇట్. అంటే ఏ కెమెరామెన్ అంతే కెమెరాలో రికార్డ్ నొక్కితే అదే కనిపిస్తుంది, కరెక్టే. కానీ జరిగినటువంటి సన్నివేశాన్ని డిఫరెంట్ కాంటెక్స్ట్ లో చూపించడం అనేది ఉంది చూసావా? అది రాసినప్పటి నుంచి ఉందమ్మా. ఇప్పుడు నాలాంటి ఓవర్ ఇంటెలెక్చువల్ ఆడియన్స్ కి ఏమనిపిస్తుందో తెలుసా? ఆ అమ్మాయి ఒక కథ చెప్పింది, అది కాదు, అది కాదు, చివరిలో చూపించింది కూడా కాదేమో, సినిమా తర్వాత కూడా ఒక కథ ఉందేమో అని నాకు అనిపిస్తుంది. ఉంది. ఎప్పుడు ఎప్పుడు చెప్తారు? ఎండింగ్ క్రెడిట్స్ చూడలేదు. ఎవరు అసలెవరు అసలెవరు? సో ఎలాగో ఈ కళ్ళజోడు ఇవి ఇంటెలెక్చువల్ టాపిక్ వచ్చింది కాబట్టి ఈ క్లూలోనే డైరెక్టర్ గురించి కూడా చెప్పేసి, డైరెక్టర్ ఇది ఆయన ఫస్ట్ మూవీ కదా? డెబ్యూ డెబ్యూ అండ్ కేస్ భలే సాల్వ్ చేసాడు అసలు ఫస్ట్ సినిమాకి. ఐ ఫీల్ సో. అంటే ఈ సినిమా బిగినింగ్లో ఏదో మనం తనకి బ్రేక్ ఇస్తున్నాం అనే ఫీలింగ్లో మేముంటే మా ఇద్దరికి, నాకు రెజీనా ఇద్దరికి కూడా కెరీర్ బెస్ట్ పర్ఫార్మెన్సెస్ అనేది తీసుకొచ్చాడు. ఐ డెఫినెట్లీ నేను ఒక విలన్గా పర్ఫార్మెన్సెస్ మంచి హైలైట్ అయిన పంజా వాట్ ఎవర్, ఒక హీరోగా బహుశా ఈ సినిమాలో నా పర్ఫార్మెన్స్ చాలా బాగా హైలైట్ అయింది. ఇఫ్ యు సీ నన్ను ఎప్పుడు చూసినా కూడా జనాలు ఒక అర్బన్ ఇంటలెక్చువల్ ఒక ఇంగ్లీష్ వాకింగ్ టాకింగ్ కైండ్ ఆఫ్ క్యారెక్టర్లో ఊహించుకున్నారు. బహుశా నేను రాసిన కథల్లో కూడా అలానే ఉంచుకున్నాను. కానీ ఇక్కడ ఏంటంటే ఒక గోదావరి యాసతో ఒక చిన్న లేజీనెస్తో సడన్గా ఫాస్ట్గా మాట్లాడతాడు, సడన్గా స్లోగా మాట్లాడతాడు. ఈ క్యారెక్టర్ డిజైన్ చేసింది రామ్జీ అన్నమాట. సో అటు అట్కారం ఖచ్చితంగా. సో అటు అద్దాలు పెట్టుకొని డైరెక్షన్ చేయడమే కాకుండా ఇటు మా నుంచి పర్ఫార్మెన్సెస్, శ్రీచరణ్ నుంచి మ్యూజిక్ తెప్పించాడు. నువ్వు సీరియస్గా ఉండాలంటున్నావు, నాకు నేను చూస్తుంటే రెడ్ సీరియస్గా ఉండకపోతున్నా. అండ్ యువర్ థర్డ్ క్లూ వాచు ఏంటి? బొట్లు. ఎవరు గుర్తొస్తున్నారు చూసావా? బాగా మన సినిమాలో బొట్లు ఎవరికి పెట్టా? ఊరికే, ఇది నాది, వాళ్ళ అంటా వాళ్ళే కానీ పెట్టాను. ఎనీవే ఓవరాల్గా నాకు ఇన్వెస్టిగేషన్ బాగా నచ్చింది, మీ టీమ్ వర్క్ బాగా నచ్చింది. థ్యాంక్ యూ. అండ్ మీరు సెలెక్ట్ చేసుకున్నటువంటి లొకేషన్స్ కూడా, అది జరుగుతున్నదంతా అక్కడ మీరు ఇన్వెస్టిగేషన్ చేస్తున్న మా కళ్ళకి చాలా సూదింగా అనిపించింది. యా, అంటే మనకి కొడైకెనాల్ దగ్గర పిల్లర్ రాక్ అని ఒక ప్లేస్ ఉంది. నేను మా మేకప్ ఆర్టిస్ట్ నాని మే ఇద్దరం ఫస్ట్ టైం పిల్లర్ రాక్ వెళ్ళినప్పుడు జస్ట్ అలా ఆగిపోయి అలా నించుని వి జస్ట్ కెప్ట్ లుకింగ్ యాట్ ఇట్ ఒక గంటన్నర రెండు గంటలు అలా చూస్తూ ఉండిపోయాం. అంత బ్యూటిఫుల్గా ఉందన్నమాట. సో దాన్నే మనం ట్రైలర్ ఓపెనింగ్గా వాడాం. ఆర్ థ్యాంక్స్ టు వంశీ. సాంగ్ ఒక సాంగ్ ఉన్నట్టు ఉంది కదా? టూ సాంగ్స్. అండ్ రీ రికార్డింగ్ వాస్ ఎ బిగ్ ప్లస్ ఫర్ ద ఫిల్మ్. మరి శ్రీచరణ్ గురించి డిస్కస్ చేయడానికి నువ్వేం క్లూ ఇవ్వలేదు? యా క్లూ కావాలా చెప్. ప్రేక్షకులందరి నుంచి నా రిక్వెస్ట్, అలాంటి మ్యూజిక్ శ్రీచరణ్ కొట్టలేదు సినిమాలో, కొంచెం బెటర్గానే కొట్టాడు. ఇది మ్యూజిక్ డైరెక్టర్ గురించి నాకు శ్రీచరణ్ మ్యూజిక్ ఈ సినిమాలో ఎంత నచ్చిందంటే రిలీజ్కి వన్ నైట్ ముందు ట్విట్టర్ మీద శ్రీచరణ్ పాకాల ఇస్ ద హీరో ఆఫ్ ఎవరు అని పెట్టాను ట్వీట్. అది అంత నచ్చింది నాకు. ఖచ్చితంగా క్షణం గూఢచారి కన్నా ఒక మెట్టు ఎక్కాడు అనే ఫీలింగ్ వచ్చింది. తను ఎలాంటి మ్యూజిక్ అయితే ఇచ్చాడో అండ్ ఒట్టి థియేట్రికల్ ట్రైలర్ కోసం తను ఇచ్చిన ఆ సాంగ్, ఒక ఇంగ్లీష్ సాంగ్ ఉంది కదా, ఆ జనాలు ఎవరో సమ్ యూరప్ నుంచి మేము ఏదో సాంగ్ తీసుకున్నాం అనుకుంటున్నారు. వైజాగ్ కుర్రోడ్ హైదరాబాద్ స్టూడియోలో బెంగళూరు సింగర్తో కొట్టిన సాంగ్ అది. సో ఆ సాంగ్ ఇప్పుడు నెక్స్ట్ పోస్ట్ రిలీజ్ వీఆర్ గోయింగ్ టు రిలీజ్ ఇట్ ఫుల్ ఫ్లెజ్డ్ సాంగ్. ఐ జస్ట్ హర్డ్ ఇట్ లాస్ట్ నైట్, చాలా బాగుంది. ఎనీవే టు సమ్అప్ ఇట్, ఇప్పటి వరకు కేస్ గురించి ఇన్ని క్లూలు ఇచ్చిన కేస్ ఏంటో నువ్వు కన్ఫర్మ్. సమ్అప్ ఇట్ అంటే సమ్మిట్ అప్ కాదు, సమ్అప్ ఇట్. ప్లీజ్ దయచేసి ఇప్పటి వరకు ఇన్ని క్లూలు ఇచ్చిన కేస్ ఏంటో కనిపెట్టలేకపోయావు శేష్. కేస్ అనేది ఎవరు సినిమా గురించి నేను అనుకుంటున్నాను. కాదు, లిప్స్టిక్ చూసాం, మేకప్ రిమూవింగ్, కాటన్ చూసాం, చెప్పనా మా కేసు ఏంటో సాల్వ్ చేయాలి అయితేనే ఇది. ఓకే సరే, అయితే జాగ్రత్తగా వెళ్ళి. తెలుగు జనాభా 9 crore, అందులో హాఫ్ ఆఫ్ ఇట్
ఆడవాళ్ళు 4.5 crore. అందులో నుంచి సగం 2.75 crore పెళ్లి కాని ఆడపిల్లలు, అందమైన ఆడపిల్లలు 2.25 crore. నీ వల్ల నాకంటుకుంటుంది వీక్నెస్. ఒక 2.5 crore 225 అందమైన ఆడపిల్లలు. ఇంతమంది అమ్మాయిలు ఇక్కడ ఉండగా ఇప్పటి వరకు మనకి ఒక ప్రాపర్ తెలుగు హీరోయిన్ ఎందుకు రావట్లేదు? కేస్ సాల్వ్ చేయి. ఎందుకు రావట్లేదు? ఇప్పుడు ఇప్పుడు ఈ ఈ 2 ఇయర్స్లో ఈ 3 ఇయర్స్లో వాట్ ఆర్ యూ సేయింగ్? వాట్ ఆర్ ఐ సేయింగ్? తెలుగు కేస్ ఖచ్చితంగా, అంటే రాంగ్ కేసు పెడితే పోలీసులు ఏదైనా అరెస్ట్ చేస్తారా? నిన్ను అరెస్ట్ చేస్తారు. కాదు, జనరల్గా నన్ను అరెస్ట్ చేయరు, ఎందుకంటే వాళ్ళు ఆవిడ, ఎందుకంటే ఖచ్చితంగా సుమా రాంగ్ కేసు పెట్టింది. నా ఫీలింగ్ నాకున్న ఒక చిన్న గర్వం ఏంటంటే చాలాసార్లు తెలుగు వాళ్ళతో నేను వర్క్ చేస్తాను, తెలుగు అమ్మాయిలతో నేను వర్క్ చేస్తాను. అదే ఇప్పుడు గూఢచర సినిమాలో శోభిత ధూళిపల్లి తెలుగు అమ్మాయి, రైట్ నౌ సాయిఫ్ అలీఖాన్ తో యాక్ట్ చేస్తుంది, షారుఖ్ ఖాన్ ప్రొడక్షన్ లో యాక్ట్ చేస్తుంది. మన దాంట్లో ఎందుకు చేయట్లేదు? గూఢచర చేసిందిగా, తర్వాత ఎందుకు లేదు? వస్తున్నాయిగా. ఎక్కడ అంటే ఏవో వస్తున్నాయి నాకు తెలియదు. హిందీలో ఒక 5-6 సినిమాలు వస్తున్నాయి, తెలుగు అమ్మాయి, అందుకని ఇంకేం కావాలి? ఇంకా తెలుగు వాళ్ళు ఎందుకు రావట్లేదు? రెండు అమితుమిలో ఈషాతో చేశాను నేను. ఇప్పుడు 2 ఏళ్ళు, ఈ 2 ఏళ్ళు ఉంది అమ్మా. ఎక్కడ 2017 ఇంకా పుట్టలు పుట్టలుగా కనిపించాలి. నేను వెళ్ళే ప్రతి ప్రీ రిలీజ్ ఈవెంట్లోనూ ఒక తెలుగు అమ్మాయి కనిపిస్తూ ఉండాలి. వై, ఎందుకు ఎందుకు అవ్వట్లేదు కేస్? అందమైన తెలుగు అమ్మాయిలు అందరూ యాంకర్లు అయిపోతున్నారు విన్నాను. కేస్ క్లోజ్డ్. యాక్చువల్లీ ద ఫ్యాక్ట్ ఇస్ దాట్ ప్రాబబ్లీ తెలుగు అమ్మాయిలు కొంతమందికి ఇన్హిబిషన్స్ ఉంటుంటాయి. కొంతమంది వస్తున్నారు, కొంతమంది స్టిల్ దే ఆర్ నాట్ ఓపెన్ టు ఇట్. అండ్ కొంతమంది అంటే నేను రియలైజ్ అయింది, సి నాకు కొన్ని చిన్న ప్రైడ్స్ ఏంటంటే ఇప్పుడు ఈ సినిమాలో మన డైరెక్షన్ టీంలో 4 అసిస్టెంట్ డైరెక్టర్స్ ఉన్నారు, ఇద్దరు అమ్మాయిలు. అంటే అలాంటి చిన్నదానికి కూడా వాళ్ళ ఇళ్లలో ఎన్ని రెస్ట్రిక్షన్స్ ఉంటాయో, ఎన్ని క్వశ్చన్స్ ఉంటాయో నాకు తెలుసు. జస్ట్ టు బీ అన్ అసిస్టెంట్ డైరెక్టర్ ఆల్సో, సో హీరోయిన్ అవ్వడానికి కూడా దానికి డబుల్ క్వశ్చన్స్ అడుగుతున్నారని నా ఫీలింగ్. బట్ మెల్లమెల్లగా నాకు కనిపిస్తున్నారు ఇప్పుడు. ఐ థింక్ హరిశంకర్ గారి వాల్మీకి సినిమాలో ఐ థింక్ 1 గర్ల్ ఇస్ కమింగ్ అప్. ఈషా చేస్తుంది సినిమాలు, శోభితతో డెఫినెట్గా నేను మళ్ళీ వర్క్ చేస్తాను. ప్లస్ రెజీనా చేత అచ్చ తెలుగు మాట్లాడించాం సినిమాలో. అవును, రెజీనాని పెట్టుకొని మనం ఏదో డబ్బింగ్ ఆర్టిస్ట్ తోటి చేయలేదు, రెజీనానే చెప్పి. సో ఓవరాల్ మూవీ చాలా పెద్ద సక్సెస్ అయింది. హ్యాపీ కంగ్రాచులేషన్స్ టు యూ సేష్. ఈవెన్ దో ఐ హర్డ్ దట్ ఇట్ ఇస్ మాతృక ఎక్కడి నుంచో మీరు తీసుకున్న ఆ సినిమా చిన్న థ్రెడ్ ఏదైతే మీరు తీసుకున్న, ఎక్కడి నుంచో కాదు ఒఫిషియల్ రీమేక్ రైట్స్ తీసుకొని, ఒక స్పానిష్ ఫిలిం ఒఫిషియల్ రీమేక్ రైట్స్ తీసుకొని మనం తెలుగులో అడాప్ట్ చేసుకున్నాం. అందులో 5 ట్విస్టులు ఉంటే 4 ట్విస్టులు తీసేసి 4 ఫ్రెష్ ట్విస్ట్ రాసుకొని దాని సోల్ని మాత్రం తీసుకొని క్యారెక్టర్స్, క్యారెక్టరైజేషన్స్, మోటివ్స్ మార్చేసి ప్రపంచం, ఆ యూనివర్స్ని డిఫరెంట్గా క్రియేట్ చేసి నేటివైజ్ చేసి వి క్రియేటెడ్ ఎవరు. బట్ దిస్ వాజ్ మేడ్ సో వెరీ వెల్ అండ్ అడాప్టెడ్ సో వెరీ వెల్ టు ద తెలుగు నేటివిటీ దట్ ఐ రియలీ లైక్డ్ ఇట్ అండ్ నో కంపారిజన్ టు ద ఫిల్మ్. అండ్ వి చేంజ్ ద ఫైనల్ ట్విస్ట్ చాలా, ఎందుకంటే ఆల్రెడీ మాకు అది ఎగ్జిస్టెన్స్లో ఉంది, ఇప్పుడు అదే జరుగుతుందా, తీసేస్తాడా తీసేస్తాడా అని, బట్ ఇట్ వాజ్ నాట్ దేర్. సో ఆ లాస్ట్ ట్విస్ట్ ఏంటి అనేది ఇంకా నేను చెప్పట్లేదు, బికాస్ కొంతమంది చూసి ఉండరు సినిమా. తప్పకుండా వెళ్ళి సినిమా చూడండి. డెఫినెట్లీ ఇప్పటిదాకా 10 crores కలెక్షన్ వర్త్ ఆడియన్సే చూశారు, సో ఇంకో 10 crores రావాలని కోరుకుంటూ ఇట్లు మీ అడివి సేష్. గైస్ ప్లీజ్ లైక్, ఫాలో అండ్ సబ్స్క్రైబ్ సుమక్క ఛానల్. షీఈస్ జెన్యున్లీ ద బెస్ట్ యాంకర్ ఇన్ తెలుగు. అండ్ ఐఎమ్ అనిపించినప్పుడు మరి చెప్పక ఈ విషయం లేదు, వేరే యాంకర్ని అనసూయ నేను యాక్ట్రెస్ చేసేసాగా క్షణంతో. సో ఐ జెన్యున్లీ ఐమ్ అ బిగ్ ఫ్యాన్ ఆఫ్ సుమా అండ్ థ్యాంక్ యూ సో మచ్ ఫర్ హ్యావింగ్. And that's not a joke, I'm going to do it for real, okay? Nizanga? Nizanga ne, tondaraga cinema thi. Samantharam okati. Astarik mic thi.